Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కమ్యూనిస్టులు కూడా కూటమి పక్షమేనా? ఇంత జరుగుతున్నా నోరు పెగలదేం? ఇప్పుడు ఇదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే ఎక్కడా కమ్యూనిస్టులు కనిపించడం లేదు, వారి గళము వినిపించడం లేదు. ఒకప్పుడు ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా మేమున్నామంటూ ఎర్ర జెండాలతో వాలిపోయేవారు కమ్యూనిస్టులు. ఉద్యమాలు ధర్నాలు అంటూ పెద్ద ఎత్తున ఉద్యమించేవారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ కొంతమేరకు కదలిక వచ్చి మార్పుల దిశగా అడుగులు వేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్రంలో కూరగాయల ధరలు పెరిగిపోయాయి, నిత్యావసరాల వస్తువుల ధరలు మండిపోతున్నాయి, సాధారణ ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. ప్రభుత్వం స్పందిస్తున్నా ఆశించినంత మేరకు అయితే పనులు జరగడం లేదు. ప్రధానంగా పేదలైతే నిజంగానే ఒక పూట తింటే రెండో పూట పస్తు ఉండే పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో కమ్యూనిస్టులు స్పందిస్తారని అందరూ ఆశిస్తారు. తద్వారా దళారులకు ఒకంత భయం ఉండి ధరలు దిగివచ్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ కమ్యూనిస్టు కామ్రేడ్లు మాత్రం మౌనంగా ఉంటున్నారు. ఇక గత వారంలో ఏకంగా 6 చిన్నారులపై అఘాయిత్యాలు జరిగాయి. అభం శుభం ఎరుగని చిన్నపిల్లలపై దాడులు దారుణాలు చోటు చేసుకున్నాయి. అయినా ఎర్ర జెండా ఎక్కడా కనిపించలేదు. కమ్యూనిస్టులు వచ్చి ఉద్యమాలు చేసినంత మాత్రాన బాధితులకు వనగూరే ప్రత్యేక లబ్ధి అంటూ ఏమీ లేకపోయినా రెచ్చిపోయే వారికి ముఖతాడు పడుతుంది. తనకు ఇబ్బందులు తప్పవనే